హాయ్ అండి, వెల్కమ్ టు ఆంధ్రా రెసిపీస్. మీ ఇంద్ర ఫ్రమ్ తణుకు. నేను ఈరోజు కస్టర్డ్ సేమియా పాయసం చేసి చూపిస్తున్నానండి. ఈ పాయసం చిక్కగా క్రీమీగా చాలా టేస్టీగా ఉంటుందండి. మన ఇంట్లో జరిగే ఫంక్షన్స్ అయినా పండగలైనా ఈ సేమియా చేసి పెట్టండి, పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి. పైగా ఈ సేమియా చాలా ఈజీగా సింపుల్గా అయిపోతుంది. అయితే ఈ సేమియాని ఎలా ప్రిపేర్ చేయాలో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. నా వీడియోస్ చూడటం ఇదే మొదటిసారి అయితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా స్టవ్ మీద కళాయి పెట్టుకుని 2 టీ స్పూన్లు నెయ్యి వేసుకోవాలి. నెయ్యి కరిగిన తర్వాత జీడిపప్పు, బాదాము, కిస్మిస్లను తీసుకుని నెయ్యిలో వేసుకుని ఫ్రై చేసుకోవాలి. డ్రై ఫ్రూట్స్ని మాడిపోకుండా దోరగా వేయించుకోవాలి. కిస్మిస్లు తొందరగా మాడిపోతాయండి. ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకుని దోరగా ఇలా వేయించుకోవాలి. డ్రై ఫ్రూట్స్ వేగిపోయేయండి. ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఇప్పుడు అదే నెయ్యిలో 1 కప్పు సేమియాలను వేసుకొని వేయించుకోవాలి. సేమియాలు మరీ డార్క్ బ్రౌన్ కలర్లోకి వచ్చేయకూడదండి. జస్ట్ కొద్దిగా కలర్ మారితే సరిపోతుంది. సేమియాల్ని మరీ ఎక్కువగా వేయించినా కూడా టేస్ట్ మారిపోతుందండి. ఇలా వేగితే సరిపోతుంది. ఇప్పుడు 1 ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఇప్పుడు అదే బౌల్లో 1/2 లీటర్ పాలు పోసుకోవాలి. ఇప్పుడు పాలను బాగా మరగనివ్వాలి. పాలు మరిగిన తర్వాత 1/4 కప్పు సగ్గు బియ్యాన్ని 1 గంట సేపు నీటిలో నానబెట్టుకుని అప్పుడు పాలలో వేసుకుని గరిటతో బాగా కలుపుకోవాలి. సగ్గు బియ్యం ఉడకడానికి టైం ఎక్కువ పడుతుందండి. అందుకే సేమియాల కంటే ముందు సగ్గు బియ్యం వేసి ఉడకబెట్టుకోవాలి. పిండిలా ఉన్న సగ్గు బియ్యం అయితే తొందరగా ఉడుకుతాయండి. సగ్గు బియ్యం సగం ఉడికిన తర్వాత వేయించుకున్న సేమియాలను వేసేసుకోవాలి. సేమియాలు వేసిన తర్వాత గరిటతో బాగా కలుపుకోవాలి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఇలా నిదానంగా కలుపుకుంటూ ఉండాలండి. లేకపోతే అడుగు పట్టేస్తుంది. సేమియా కాచుకునేటప్పుడు అడుగు మందంగా ఉన్న పాత్రలో చేసుకుంటే అడుగు పట్టకుండా ఉంటుందండి. ఇప్పుడు 1/2 కప్పు పంచదారను వేసుకోవాలి. పంచదారను ముందుగానే ఎక్కువ వేసేయకూడదండి, కొద్దిగా తక్కువగానే వేసుకోవాలి. తక్కువైతే కొంచెం వేసుకోవచ్చు, కానీ ఎక్కువైతే తీసుకోలేము. సేమియాలో స్వీట్ సరిపోయిందో లేదో చెక్ చేసుకుని అప్పుడు కొద్దిగా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు 2 టీ స్పూన్లు కస్టర్డ్ పౌడర్ని తీసుకుని కొద్దిగా పాలు కానీ లేదా నీళ్లు కానీ పోసుకొని ఇలా స్పూన్తో బాగా కలుపుకోవాలి. నేనైతే కొద్దిగా నీళ్లు పోసి కలుపుకున్నానండి. ఒకవేళ మీ దగ్గర పాలు ఎక్కువగా ఉంటే పాలు పోసుకొని కలుపుకోవచ్చు. ఇప్పుడు ఈ లిక్విడ్ని సేమియాలో వేసేసుకోవాలి. కస్టర్డ్ పౌడర్ వేసిన తర్వాత సేమియా వెంటనే గట్టిపడిపోతుందండి. అందుకే గరిటతో బాగా కలుపుకుంటూ ఉండాలి. కస్టర్డ్ పౌడర్ సరిగ్గా కలవకపోతే గడ్డలు కట్టేస్తుందండి. అందుకే గడ్డలు కట్టకుండా బాగా కలుపుకోవాలి. కస్టర్డ్ పౌడర్ వేసిన తర్వాత సేమియా బాగా చిక్కబడుతుందండి. ఒకవేళ మీకు బాగా చిక్కగా అనిపిస్తే కొద్దిగా వేడి నీళ్ళు పోసుకుని కలుపుకోండి. ఇప్పుడు వేయించిన డ్రై ఫ్రూట్స్ని కూడా వేసుకుని బాగా కలుపుకోవాలి. డ్రై ఫ్రూట్స్ వేసి బాగా కలుపుకున్న తర్వాత ఒకసారి స్వీట్ చెక్ చేసుకోవాలి. ఒకవేళ స్వీట్ తగ్గితే కొద్దిగా పంచదారను వేసుకుని కలుపుకోవాలి. అలాగే బాగా చిక్కగా అనిపిస్తే కొద్దిగా వేడి నీళ్ళు వేసుకుని బాగా కలుపుకుంటే సరిపోతుందండి. ఇంతేనండి, ఎంతో క్రీమీగా ఉండే కస్టర్డ్ పాయసం రెడీ అయిపోయింది. నేను చేసిన ఈ పాయసం ఎలా ఉందండి, మీకు నచ్చిందా? అయితే తప్పకుండా మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. అలాగే నేను చేసిన ఈ పాయసం మీకు నచ్చితే వెంటనే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక డిఫరెంట్ రెసిపీతో మళ్ళీ కలుద్దాం. Thank you for watching.